ఇద్దరు యుగోత్తరుడు చేరుకుని ఆయన వాళ్ళు కోనేట్లో స్నానం ఆచరించి బ్రహ్మముడులు వేసుకుని అలా దేవస్థానం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అంతలోనే శ్రీరామయ్య గారు పెట్టినారయ్యా దేవి ఎంతసేపు చూసినా కానీ ఆ శ్రీనివాసుడు కనిపించలేదు. దేవి అనిగల దగ్గర ఉండే కాకుండా ఈ తిరుపతిలో కూడా నన్ను కొట్టు బోధ శివరామయ్యను పిలిపించాలని అది చెప్పి అంటూ ఉండగా ఆ మాటలు విన్నటువంటి 64 రంగమ్మ దేవి ఏదైన బ్రహ్మములు వచ్చేసి ఆ యొక్క శ్రీనివాసుడు ఈ విధంగా ధ్యానిస్తూ ఉన్నాయ్యా వధనంటే బాయే దైవమా మండపాన్ని పట్టుకుని విలపిస్తూ ఉన్నదట రంగమ్మ దేవి. అలా విలపిస్తున్న రంగమ్మ దేవి తన భర్త గారిని కొల్లాసిపురామయ్య గారి దగ్గరికి తీసుకుని దేవి బాధపడకు దేవి అని చెప్పి ఓదార్చుతూ ఉండగా ఇంతలోనే ఎవరు చూసారయ్యా ఇంకెవరి నాయన ఆ యొక్క శ్రీనివాసుడు చూసి రంగమ్మ దేవి సంతానము కొరకు నా దేవస్థానం వచ్చి బాధపడుతూ ఉన్నది.